హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నెక్స్ట్ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఈయన గెస్ట్ అంటే ఒక సినీ ప్రముఖుడు కాదు పొలిటికల్ కాదు ఏం కాదు ఈయన ఎక్కడ ఆపద ఉంటే అక్కడ సహాయం చేయడానికి ముందుంటారు మొన్న రీసెంట్లీ మనకు కడపలో ఆంధ్రలో చాలా వరకు ఫ్లడ్స్ వచ్చి చాలా మంది ఆపదలు ఉండేవాళ్ళు వాళ్ళకు తను సహాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు తను ఎవరనుకుంటున్నారా కడప నుంచి వచ్చారండి ఆబిద్ గారు ఎందుకు ఆ సహాయం చేయబుద్ధి అయింది దాని వెనకాల ఏంటి రీజన్స్ మనసుతోనే చేశారా లేకుంటే ఏదైనా పదవుల కోసం ఆశించారా ఎందుకంటే అది కడప అండి అంత చిన్నగా అంచనా అయ్యొద్దు కదా అతని మాటలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తేనండి ఎలా ఉన్నారు సూపర్ చాలా వీడియోస్ మీ వైరల్ అయిపోయాయి చాలా వీడియోస్ చాలా హెల్ప్ చేస్తున్నారు ఏంటిది రీజన్ అసలే అంటే ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళక ముందే మీరే వెళ్ళారని మాకు అందిన వార్త నిజమేనా నిజమే అంటే ఫ్లాట్స్ వచ్చినప్పుడు మామూలుగా మా కడపలో కూడా ఫ్లాట్స్ వచ్చినాయి ఓకే అంటే మా ఏరియాస్లో కూడా ఫ్లాట్స్ వచ్చినాయి అంటే మాకు బుగ్గ బుగ్గంక పరిసరాల ప్రాంతాల్లో మొత్తము బుగ్గంక మాదిగూడ లోతట్టు ప్రాంతమే కానీ మా అంటే మా అబ్బా కాడి నుంచి మా డాడీ కాడి నుంచి అందరూ హ్యూమానిటీ అనేది మాకు ఎక్కువ ఇష్టం ఓకే ఎక్కువగా మా అబ్బా వచ్చేసి మా ఊళ్ళో మొత్తం మాది అంటే ర్యాంపేట పక్క విలేజ్ అంటే మా అబ్బా మా అబ్బా మా ఫ్యామిలీ పెద్దది మా అబ్బా వాళ్ళ ఫ్యామిలీ ఓకే దాని తర్వాత మేము అక్కడి నుంచి ఊరు నుంచి మా అబ్బాయి ఇక్కడికి వచ్చేసినాడు కడపకు వచ్చేసాడు అంటే టౌన్కి వచ్చేసినాడు టౌన్ నుంచి ఎక్కడే ఉన్నాం మేము ఇక్కడ కడపలోనే ఒక అర సిక్స్టీ ఇయర్స్ నుంచి ఇక్కడనే టౌన్లోనే టౌన్లో మీరు ఊర్లో కూడా కొన్ని ఆస్తులన్నీ వదిలేసుకుని వచ్చి వచ్చారని విన్నాం నిజమేనా నిజమే ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని అన్న పిలిస్తే మేము వచ్చి తీసుకునే వాళ్ళం కాదు అంటే ఇప్పట్లో కావాలని అనుకుంటారు మీరు ఉన్నయన్నీ వదిలేసి కొత్త జీవనం సాధించ అంటే మా అబ్బా వాళ్ళు అక్కడ అంటే అక్కడ పెద్ద మా అబ్బా వచ్చేసి ఎక్కువగా అక్కడ మొత్తం చేస్తా ఉంటారు మొత్తం అంటే ప్రతి సంవత్సరం మొహరం కానీ ఓకే అక్కడ మసీద్ కానీ దేనైనా కూడా మా అంత ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చేస్తారు కొంతమంది ఉన్నారు మా పెద్ద నాన్న వాళ్ళు వాళ్ళు అక్కడ అక్కడ ఉన్నారు ఆ ఓకే అలా తర్వాత ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాత్రం మేము మామూలుగా యాక్టివ్ కాలేదు నేను ఆ రోజు నేను ల్యాబ్లోనే నేను ల్యాబ్లో ఉంటే నాకు ఫోన్ చేసాను ఒక తల్లి ఫోన్ చేసింది తల్లి ఫోన్ చేసి ఏం చెప్పిందంటే పిల్లోడికి పాలు కావాలా అసలు ఇవ్వలేకపోతున్నాను నేను అంటే బ్లీడ్ ఇవ్వలేకపోతున్నా ఫీడ్ ఇవ్వలేకపోయినాను ఇందులో నాకు ఏమన్నా పాలు అరేంజ్మెంట్ చేస్తారని అడిగింది ఓకే నా నెంబర్ ఎలా పోయింది అంటే నేను మామూలుగా స్టేటస్ పెట్టినాం ఫేస్బుక్ సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టినా ఎనీ హెల్ప్ కెన్ కాంటాక్ట్ మీ అని పెట్టినాం అంటే మాకు ఎవరైనా సంప్రదించవలసిందిగా కోరుతున్నాం ఏదన్నా ఆపదన కావచ్చు ఈవెన్ మేము మా టీమ్ అనేది ఏబి డయాగ్నోటిక్ టీం అనే పెట్టినాండి అంటే మాది మీరు డయాగ్నోస్టిక్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది మనకు ఓన్ ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏబి డయాగ్నోస్టిక్ సెంటర్ అని ఉంది ఓకే ఎక్కడ కడపలేదు కడపలేనా దాని తర్వాత మేము మా ల్యాబ్ నుంచి మా టీం ఏర్పాటు చేసుకున్నానండి ముందే ఫ్లడ్స్ రాకముందే అంటే మాకు ఏపీ అని ఇన్ఫార్మ్ చేస్తాను అండి ప్రతిరోజు ఫ్లడ్స్ రావడానికి రీజన్ ఏంటండి ఒకటేసారి అంటే అలర్ట్ చేయలేదు ప్రజలకు ఒకటేసారి వచ్చేసింది సైక్లోన్ సైక్లోన్ సడన్లీ ఒక దాని వల్ల ఒకటి వచ్చినాయి దానివల్ల ప్రాబ్లం ఎక్కువైపోయింది ఓకే అంటే ఆల్రెడీ ఫస్ట్ సైక్లోన్ వచ్చినప్పుడు మాత్రము ఆల్రెడీ ఆల్రెడీ చెరువులు డ్యామ్స్ అవన్నీ ఓకే అవన్నీ ఇవే ఫిల్అప్ అయిపోయినాయి దాని తర్వాత మళ్ళీ సడన్లీ మళ్ళీ ఇంకో సైక్లోన్ రావడం వలన ఇదైంది ప్రజలు అప్రమత్తం అంటే ఇప్పుడు అధికారులు కూడా తెలియదు కదా ఇప్పుడు ఎంతవరకు వస్తున్నాయి కొండల్లోంచి అయితే మామూలుగా ఎక్కడ డ్యామ్ ఉందో దాని దాని పరిసర ప్రాంతాల్లో కొండల పరిసర ప్రాంతాల్లోనే పెట్టేది డ్యామ్ ఓకే దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ కొండల్లో ఎక్కువగా వర్షం పడుతుంది దానివల్ల ఎక్కువ ఎక్కువ ఫ్లడ్స్ రావచ్చు ఆ ప్రెజర్ మొత్తం డ్యామ్ పైన పడుతుంది వాళ్ళు వదిలేస్తారు అది మెయిన్ మళ్ళీ ఇప్పుడు మీరు అది హెల్ప్ చేశారు అంటే హెల్ప్ అనేది అంటే మీకు మనసు అదే హ్యూమానిటీ అన్నారు మా ఫ్యామిలీకి ఒక హ్యూమానిటీ ఉంటుందని చెప్పారు అది నిజమేనా లేకుండా రేపటి ఏమైనా పదవుల కోసం ఏమైనా ఆశించి పదో పదువులు ఇంతవరకు ఆశించలేదండి ఓకే మాకు ఆశిస్తారు ఆహా ఆశించండి కూడా అది దేవుంది ఓకే జస్ట్ హెల్ప్ చేయాలని జస్ట్ హెల్ప్ అంటే మా మాకు ఫస్ట్ కానీ నా టీం కానీ కానీ నాకు కొంతమంది ఫండ్స్ కానీ ఇచ్చినారు నాకు ఓకే అయితే కొంతమంది దగ్గరే తీసుకురాండి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే తీసుకురాను మా రిలేషన్స్ లో మాత్రమే తీసుకురాను బయట తీసుకుంటే మాత్రం మళ్ళీ తినేసినాడు ఇవన్నీ వద్దండి నాకు ఈవెన్ మా టీం మొత్తం బాగా స్ట్రగుల్ అయింది మేము స్ట్రగుల్ అయినాం త్రీ డేస్ ఫోర్ డేస్ క్యాంపింగ్ చేసినాం అక్కడ మొత్తం ఎన్ని ఊర్లకు హెల్ప్ చేశారండి అక్కడ మొత్తం లెవెన్ లెవెన్ విలేజెస్ మొత్తం మొత్తం స్పాయిల్ అయిపోయినాయి మొత్తం లైఫ్ వల్ల హౌజెస్ కానీ అన్నీ అన్ని పడిపోయినాయి దానివల్ల మేము ఏం అంటే మా మా తరపు నుంచి ఇంకా ఎవరైనా హెల్ప్ చేస్తారనేది చేస్తారేమో అనే ఉద్దేశంతో మేము ఫేస్బుక్ లైవ్ పెట్టినాం అంటే మమ్మల్ని చూసి ఇన్ని ఊర్లు ఉన్నాయి కదా ఆ ఊళ్ళు ఎలా ఉంటాయి ఏముంటాయి అనేది వాళ్ళు వాళ్ళు తెలుసుకొని చేస్తారేమో అనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు కూడా దారి పట్టారని విన్నాము ఫ్లెక్స్ ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ అట్నే నిలబడి వాటర్ వాటర్ లెవెల్స్ తగ్గలేదు అప్పుడు మేము పోయినప్పుడు చూస్తుంటే మీరు కూడా అలానే వెళ్తున్నారు వెళ్తున్నాం అంత అప్పుడు అప్పటికే ఎవరు రాలేదండి మామూలుగా వాలంటీర్స్ ఏదో భోజనాలు లేకుంటే ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసినారు అధికారులు అయితే కొంతమంది చేసినారు రాజకీయ నాయకులు అధికారులు కానీ కొంతమంది ఇంకా ఇంతవరకు ఇప్పుడు కొన్ని ప్రజలు మాత్రం ఇంకా మాకేం చెప్పలేదు ఫేస్బుక్లో లో ఆల్రెడీ చాలా మంది మీరు వినింటారు అంటే మేము ప్రతి ఊరు తిరిగినాం అండి ఫస్ట్ రాయటం నందలూరు నుంచి స్టార్ట్ చేసినాం నందలూరు దంత్రాద్ అది నీల్కట్ మాది కడప టౌన్ మాదిలో పోలేదు అక్కడ అడ్జస్ట్మెంట్ మా రిలేషన్స్ మా వాళ్ళు కవర్ చేసుకున్నారు అండ్ మా మా తరపున నుంచి అయితే మేము ఈ కడప టౌన్ 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 లో అయితే ఫస్ట్ ఫస్ట్ సైకిల్ వచ్చింది కదా అది హుదు ఇది నివార్ తుఫాన్ అప్పుడు మాకు ఇంట్లో కూడా టోటలీ లాస్ ఎలా అంటే వరదలు వచ్చినప్పుడు ఎట్లా నీళ్ళు వచ్చేది తెలియదు పైకి ఎక్కిపోతారు అంటే అలానే ఉండిపోతారా ఏంటిది అంటే ఓల్డ్ హౌసెస్ వాళ్ళు ఉండలేరు ఎందుకంటే ఓల్డ్ హౌసెస్ వాళ్ళు ఉండలేరు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అన్ని మామూలుగా నది ప్రాంతం ఇప్పుడు మేము లోతట్టు ప్రాంతంలో ఉండేది ఆ నది ప్రాంతంలో ఎక్కువ నిల్వ ఉంటాయి అంటే నీళ్ళు కిందంగా ఉంటాయి కదా ఇప్పుడు దాని దానిపైన నీళ్ళు ఇండ్లు కట్టింటారు కొంతమంది లేకుంటే ఆ చెరువు ఆ చెరువు ఉంది కాబట్టి ఇండ్లు కొంచెం నీళ్ళు అనేది చేరుతాయి మన హౌసెస్లో మన గోడల్లో దానివల్ల ఏం చేస్తారంటే అక్కడనే ఉండిపోతారు మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఎవరైనా హెల్పింగ్ నేచర్ పోవాలి మళ్ళీ వాళ్ళు రారు ముందు అలర్ట్ కారు సామా సామాన్లు చదువుకోరు అవన్నీ ఏం చేసుకోరు ప్రజలు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి కదా అధికారులు ఎంతసేపు అని ఒక ఇంటికి అయితే చెప్తారు మైగ పెట్టి చెప్తారు చాలా మంది వింటారు వినరు దాని తర్వాత ఫ్లడ్స్ వస్తే మాత్రం ఇంకా మాకు పని ఎక్కువ అయిపోతుంది ఓకే అండ్ ఇప్పుడు అంటే అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళు తెలియదు ఎవరికైనా ఏం తెలియదు అది ఒకటేసారి సైక్లోన్స్ రావడం అది జరుగుతుంటుంది అండ్ మీరు హెల్ప్ చేస్తుంటారు కానీ చాలామంది చనిపోవడం కూడా జరిగింది బాడీస్ ఏమైనా దొరికాయా లేకుంటే కొన్ని బాడీస్ మాత్రం రికవరీ అయినాయండీ ఓకే ఇంకా మనకైతే తెలియదు అక్కడ ప్రజలు మాటలు విన్నాం అంతే మనమైతే కళ్ళతో చూడలేదు నీళ్లు మాత్రం బల్ బాగా ఫోర్స్కి వచ్చినాయి ఇక్కడ ఎలా అనిపించింది వాళ్ళని అంటే ఆ స్థితిలో చూసినప్పుడు ఏమో ఎలా అనిపి అసలు నాకైతే ఆ బాడీస్ డెడ్ బాడీస్ అయింది నాకు అంటే ఇంత ఇంత కష్టపడుతున్నారు ప్రజలు అసలు క్యాండిల్స్ లేవు అసలు కరెంట్ లేదు కరెంట్ తీగలు కింద పడిపోయినాయి మేము పోయినప్పుడు అయ్యో ఇండ్లు మొత్తం పడిపోయి గోడ మాత్రమే మిగిలింది ఆ చంటి పిల్లలు ఉన్నారు పో ఎక్కడ పోలే పోలేని పరిస్థితులు ఉన్నారు అంటే ఆమె కూడా ఏడ్చింది పాపకు పాలు లేవు మాకు ఎవరు వస్తలేదు కాళ్ళకి చెప్పులు కూడా లేవని ఏడ్చింది ఓకే మేము కూడా చేసినాం అంటే చేయడం వరకు మా బాధ్యత దేవుడు 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 ఉద్దేశంతో దేవుడు మనకు వేసినాడు మొత్తం సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కలవడం జరిగింది వాళ్ళని నేను కలవాలని కలవలేదు నాకు సింప్తండి అంటే అందరు అంటే సేఫ్గా ఉన్నారా లేదా మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు మాత్రం అందరు వచ్చినాడు మళ్ళీ వచ్చినారు అందరు అందరు చెప్పినారు మీ నెంబర్ ఇవ్వండి నేను ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు ఇవ్వలేదు ఓకే మళ్ళీ రోజు ఫోన్ చేసి అది చేస్తారా అట్టనే కాదు ఆ సింపతి వద్దనుకోని నేను వద్దను అండ్ కరోనా టైంలో కూడా మీరు చాలా వరకు టెస్ట్లు చేశారు అండ్ మీకు కరోనా ఏమైనా వచ్చిందా లేదా ఎందుకు రాదు చాలా మంది పేషెంట్స్ మీరు చేశారు అట్ట ఫస్ట్ లాక్డౌన్లో ఫస్ట్ లాక్డౌన్లో నేను కూడా ఫస్ట్ బిఫోర్ త్రీ కి నేను నాకు కూడా హెల్త్ బాగలేదు ఇప్పుడు సడన్లీ లాక్డౌన్ పడింది ఫస్ట్ ఫస్ట్ లాక్డౌన్ పడింది కదా ట్వంటీ థర్డ్ మార్చ్లో అప్పుడు నాకు కొంచెం ఇదే ఇదే అనిపించింది దాని తర్వాత ఓ త్రీ డేస్ తర్వాత నేను రికవరీ అయిపోయి మళ్ళీ కంప్లీట్లీ లాక్డౌన్ పడిపోయింది కదా ఇంకా డ్యూటీ జాయిన్ అయిపోయినా అండి డ్యూటీ జాయిన్ అయినప్పుడు అయినప్పుడు మాత్రం చాలా బాధలేసింది అందరు డబ్బులుండి కూడా ఆరోగ్యం కాపాడ కాపాడలేని పరిస్థితి వాళ్ళది దానివల్ల చాలా ఇబ్బంది పడినారు చాలా మంది టెస్ట్లు ఫ్రీగా చేశారు అంటే ఇప్పుడు అన్ని ఫ్రీ చేసి అందరం మనం కూడా కదా దానివల్ల మామూలుగా పూర్ పీపుల్స్కి మాత్రమే చేస్తామండి నా టార్గెట్ మొత్తం నా టార్గెట్ మొత్తం పూర్ పీపుల్స్ నా ఉన్నంత వరకు నా చేతున్నంత వరకు నేను సాయం చేస్తాను ఆ టైంలో కూడా చేసారా ఎట్లాంటి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి ప్రికాషన్స్ చెప్పారు అప్పుడు అంటే మనం మామూలుగా కషాయం కషాయం తీసుకోవాలండి మామూలుగా కషాయం ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మనకు మిరియాలు అంటారు కదా మిరియాలు తేనె పుదీనా అండ్ నిమ్మకాయ బాగా ఉడకబెట్టి దాన్ని తాగాలి అండ్ ప్రోటీన్స్ హెవీగా ఉండాలండి అంటే చికెన్ కావచ్చు అండ్ ఎగ్ కావచ్చు సోయాబీన్స్ కావచ్చు ఇలా తీసుకోవాలి ఎవ్రీడే అంటే ప్రతిరోజు స్టీమ్ అనేది తీసుకోవాలి అవి అనేది పట్టించుకుంటే మీరు అండ్ పారాసెటమాల్ మాత్రం దగ్గర పెట్టుకుని ఉండాలి యాక్సిడెంట్ సిలిండర్ పక్కన ఉండాలి ఓకే అదంటే అయిపోయింది ఇప్పుడు కొత్తగా థర్డ్ వేలో ఉన్నాం కదా మనం ఈ థర్డ్ వేకి ఏం చెప్తారు మీరు థర్డ్ వేలో సేమ్ సిమ్టమ్స్ అండి సెకండ్ వేవ్ సిమ్టమ్స్ అంటే సేమ్ సిమ్టమ్స్ ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ ఇన్ఫార్మ్ చేసింది ఓకే ఆల్రెడీ మాకు కూడా ఇంటిమేషన్ వచ్చింది సెకండ్ సింప్టమ్స్ కూడా అలా అలానే ఉంటాయి కానీ కొంచెం వేవ్ మాత్రం చాలా డిఫికల్ట్ అది మామూలుగా చాలా మంది చనిపోయిన రీజన్ ఏమంటే హైపర్ టెన్షన్ ఒక వాటిలో అయితే సడన్లీ మేము డ్యూటీకి అప్పుడే జాయిన్ అయినాము ఐ థింక్ రాత్రి టూ టూ ఓ క్లాక్ టూ ఏ అనుకుంటా అప్పుడు ఒక ఆయన నిలబడి ఇట్నే కూర్చున్నాడు భోజనం ఏదో డ్రై ఫ్రూట్స్ అవన్నీ తినిపించి చెప్పినాము అప్పుడే మేము ఇంకా మొత్తం స్వాప్ తీసుకోవడానికి పోయింటే వాళ్ళ దగ్గర ఒక ఆయన పడిపోయినాడు అయ్యో వాళ్ళని చూసి ఇంకో అతను అతన్ని చూసి ఇంకో అతను అతన్ని చూసి అత అలా దానివల్ల హైపర్ టెన్షన్ వల్ల అయింది నాకు కూడా అవుతుంది అనే ఉద్దేశంతో అయిపోయారు కానీ ఆంధ్రాలో ఎక్కువ ఉండే కరోనా టైంలో కేసెస్ కూడా చాలా అక్కడనే స్టార్ట్ అయినాయి అవునండి అవును మళ్ళీ ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా మళ్ళీ నెల్లూరులో మనకు ఆనందయ్య గారు అని ఒక మంది ఇచ్చారు చుక్కల మంది దానికి మీరు ఏమంటారు అది జస్ట్ నమ్మకంతోనా లేకుంటే నిజంగానే జరిగిందా ఇన్ యువర్ ఒపీనియన్ అది ఆయుర్వేదిక్ అండి ఆయుర్వేదిక్లో ప్రతిది ప్రతి మంది ఉందండి ఓకే దాంట్లో చెప్పలేం మనం ఆయుర్వేదిక్లో మాత్రం ఇప్పుడు మనం మనం మొత్తం ఆయుర్వేదిక్లో చూసుకుంటే మాత్రం మా సార్లు కూడా నమ్ముతారు కానీ ఇప్పుడు ఆనంద మందులు దాంట్లో ఏముందంటే కొన్ని ఒక అంటే ఒక ఆకు ఉందండి ఆ ఆకు వల్ల అసలు కంటి కంటి నాశనం అవుతుంది అంటే మనం చిన్నప్పుడు పాలు వస్తాయి కదా ఆ ఆకు తీసుకుంటే మామూలుగా కళ్ళు పడితే కన్ను ఎఫెక్ట్ ఓకే కానీ ఆక్సిజన్ లెవెస్ మాత్రం పెరిగేది ఉండదు కానీ ఏమన్నా సంథింగ్ ఏదన్నా చదగచ్చు మీరు యాక్లో ఉండొచ్చు దానికి ఆయుర్వేదిక్ ఎప్పుడు కూడా మనం తీసుకు తీసుకోకూడదు ఇప్పుడు నెగ్లేషన్ చేయకూడదు చెప్పలేము అది కూడా ఇప్పుడు మొత్తం మనకు ఏమంటే కరోనా టైంలో ఎప్పుడు కూడా ఏమైనా ప్రికాషన్స్ తీసుకొని మాస్క్ ఎవరి మాస్క్ పెట్టుకోవాలండి ఫేషియల్ టోటల్లీ ఫేషియల్ పెట్టుకుంటే సేఫ్ అవుతారు గ్లౌజెస్ కన్ఫామ్గా ఉండాలి కొంచెం సిల్వర్ కొంచెం ఇప్పుడు మనం ఇప్పుడు బయట నుంచి ఇంటికి పోయినాం ఇంట్లో ఎవరైనా కానీ కావచ్చు మన పిల్లలు కానీ కావచ్చు తల్లిదండ్రులు కానీ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ ఆ క్లాత్స్ మాత్రం బయటనే పడేసి ఇంకా పోయి పండు ఇంకా పోయి ఎవరు పాటిస్తున్నారండి జస్ట్ అది టీవీ యాడ్స్కి మాత్రమే డాక్టర్స్ చెప్పడం వరకే ఉంది కానీ ఎవరు పాటిస్తున్నారు మేము పాటించినాం కదండి ఇంట్లో ఇంట్లో ఇంటి బయట పండుకుంటాను ఇంటి బయట పడుకుంటాము ప్లస్ హాస్పిటల్లోనే పడుకుంటాను డెత్ అయితే కూడా అక్కడనే భోజనం చేస్తానే నేను ఓకే మాకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు హైపోర్డోడ్ కొడుకుంటాం బా మొత్తం బాడీ మొత్తం హైపర్ స్ప్రే చేస్తాం మాకు అండ్ శానిటైజర్ ఎప్పుడు యూజ్ చేస్తాం మళ్ళీ ఇంత శానిటైజర్స్ అవి యూజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి కరోనా వస్తుంది మళ్ళీ ఏంటి ఫాల్ట్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం ఇంత పాటిస్తున్నాం అది ఎడ్యు ఎడ్యుకేటెడ్గా మనం ఏదో తెలిసిన వాళ్ళు చేస్తున్నాము బట్ అడుక్కు తినే వాళ్ళు గుడిసెలలో ఉండే వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు దాని గురించి బట్ దే ఆర్ నాట్ ఎఫెక్టింగ్ మన లాంటి వాళ్ళే ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మంచి మంచి ఫుడ్ తీసుకోవాలంటాం అవును వాళ్ళు ఎలా చేస్తారు ఏది పడితే అది తింటేస్తారు తినడం కాదు వాళ్ళు బాగా కడుపు నిండా తింటారు మనం డైటింగ్ అని ఇదన్నీ అదే చేస్తే మాత్రం పోతాం అచ్చా ఓకే సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు కడప అంటే వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు మీకు వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఏమైనా అనుబంధం ఉందా ఉండొచ్చు ఉండొచ్చి కడప అంటే మామూలుగా నేను మా డాడీ కలిసినప్పుడు అంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్ సార్ గారు మేము పోయినప్పుడు ఫ్యామిలీ మెంబర్గా పోయినప్పుడు సార్ దగ్గర పోయినప్పుడు మాత్రము సారు మాకైతే ఎలా చూస్తున్నారంటే నేను చిన్న చిన్నవాడి అంటే స్కూల్ చదువుతున్నాను అప్పుడు కడప అంటే సార్ సారు మమ్మల్ని కూర్చోపెట్టి భోజనం చెప్పించి మాతో బా నాతో బాగా మాట్లాడి మళ్ళీ పంపించారు అదే ఎవరికి వచ్చినా కూడా తిన్న భోజనం పెట్టి పంపించి వాళ్ళ బాధ వాళ్ళ బాధను అర్థం చేసుకొని మొత్తం చేసుకొని ఓకే మేము కడప నుంచి పిల్లలు అంటే వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి అప్పుడు ఉండే అనమాట వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అనుబంధం ఓకే మీ డాడీ ఏం చేస్తుంటారు మా డాడీ కాంట్రాక్టర్ అంటే మా మా అబ్బాయి కాంట్రాక్టరే అంటే పల్లె నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అబ్బా మా జేజ దగ్గర నేర్చుకొని ఎవరి దగ్గర ఎడ్యుకేషన్ నేర్చుకొని అప్పుడు ఎడ్యుకేషన్ లేదు కదా తక్కువ కదా ఎడ్యుకేషన్ నేర్చుకొని కాంట్రాక్ట్ అయ్యాడు ఓకే పెద్ద కడప చాలా ఇప్పుడు కూడా మూలంకలో మూలంకలో కానీ కావచ్చు వేంపల్లి సైడ్ కానీ కావచ్చు రైల్వే కొడల్లో రైల్వే స్టేషన్ చేసింది కూడా మేము మా మా అబ్బానే ఓకే అంటే ఎట్లా అంటే సాక్రిఫైస్ చేశారు మళ్ళీ ఎట్లా గ్రోనప్ అయ్యారు ఒకటేసారి గ్రోనప్ అంటే మా అబ్బా అన్నీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చేసినారు కడపదు ఎందుకు వదిలేయాల్సిన రీజన్ ఏందక్కడ మీ ఊర్లో ఊరు అంటే ఇప్పుడు పిల్లలు చాలా మంది చెప్పినారు మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉంటారు ఆ ఇంట్లో సరిపోవడం లేదు ఏదో రీజన్ కాజ్ ఆఫ్ లేదా లేకుంటే కబ్జా చేసి మిమ్మల్ని ఎలా కొట్టారా ఏ లేదా అలా జరగదండి మా ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్లో అలా జరగదు ఇచ్చి రావడమే కానీ తీసుకోవడం ఉండదండి తీసుకుంటే మాత్రం ఒక 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 ఉద్దేశంతోనే తీసుకుంటాం మళ్ళీ ఎవరన్నా 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 కానీ కావచ్చు అన్నం పెడితే మాత్రం వద్దనం ఎంత పెద్ద ఎంత పెద్దలైనా ఎంత చిన్నలైనా కానీ మా ఇంటి వరకు అన్న మస్తే మాత్రం వెనక్కి పంపాం ఓకే కంపల్సరీ వాళ్ళకు హెల్ప్ చేసి హెల్ప్ చేసి పంపించాల్సిందే ఇక ఫ్యామిలీలో ఉంది అది హెల్పింగ్ అన్నమాట మా అబ్బా మా అబ్బా నేను నేను మొత్తం మా ఫాలోవర్ మొత్తం నేను నేను ఫాలోయింగ్గా చేసేది మొత్తం మా అబ్బనే అంటే నేను చూడలేదు మా అబ్బను మా అబ్బా చనిపోయిన తర్వాత అబ్బా అంటే తాత అంటే మా నాన్న వాళ్ళ నాన్న ఆ తాత అంటే అబ్బా ఇక్కడేమో తెలంగాణలో అబ్బా అంటేనేమో డాడీనే అంటారు నేను అదే ఆలోచిస్తాను ప్రపంచం లే అబ్బా అబ్బా అంటుంటారు నాకు అదే అర్థం కాలేదు మా తాత మామూలుగా మా తాత చనిపోయిన తర్వాత నేను పుట్టినాను అచ్చా ఓకే ఆ పోలికలతోనే ఉన్నారా ఇప్పుడు మీరు లైక్ ఓకే మళ్ళీ నెక్స్ట్ ఏంటిది మీరు ఏం చేయాలనుకుంటు అంటే ఇదే జాబ్ చేసుకుంటూ ఉండాలనుకుంటున్నారా లేకుంటే పొలిటికల్లో వెళ్ళాలనుకుంటున్నారా ఇదే సేవ చేసుకుంటూ ఉంటారా హెల్పింగ్గా హ్యూమన్ ఎప్పుడు సోషల్ సోషల్ యాక్టివిటీస్ మాత్రం ఎప్పుడు చేస్తారంటారండి దాని అయితే మాత్రం ఎప్పుడు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయని విన్నాను అది ఇచ్చారా మీరే డబ్బులు ఇచ్చారా ఏ పిలిచి ఇచ్చారు ఎక్కడ ఏ అవార్డు వచ్చిందండి దగ్గర మామూలుగా ఇక్కడ జన వికాస్ అండి వాళ్ళు ఇచ్చినారు చాలా మంది ఇచ్చినారండి చాలా మంది ఇచ్చారు హెల్పింగ్ నేచర్ కాబట్టి చాలా మంది చాలా మంది అంటే ఇట్లాంటి థ్రెడ్స్ రాలేదు అంటే మీరు ఇట్లా హెల్ప్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నాం మేము ఉన్నాం కదా అని ఆ పార్టీ వాళ్ళ నుంచి కానీ అలాంటి వ్యక్తుల నుంచి ఏమన్నా బెదిరిపోవాల్సి కానీ అలాంటిది నువ్వు ఎందుకు వెళ్తున్నావు ముందు నువ్వు ఎందుకు అది చేస్తున్నావు అని ఫస్ట్ ఫస్ట్ మా ఇంటి దగ్గర ఫ్లాట్స్ వచ్చినప్పుడు మాత్రం కొన్ని సంఘటనలు జరిగినాయండి ఎలాంటి స్టేషన్ వరకు పోయినాయి అంటే ఏమైంది అంటే నేను వాటర్ క్యాన్స్ సప్లై చేస్తానండి ఓకే మొత్తం వాటర్ క్యాన్స్ మొత్తం సప్లై చేసినాను అంటే వేరే ఖిద్మత్ ఫౌండేషన్ అని ఉంది ఆ ఖిద్మత్ ఫౌండేషన్ ద్వారా తీసుకున్నాను వాటర్ ఓకే అంటే నేను నేను కొన్ని అంటే ఒక వాటర్ క్యాన్ మనకు వన్ రూపీస్ పడినప్పుడు అప్పుడు ఓ వన్ రూపీస్ పడింది నేను ఒక ఫోర్ హండ్రెడ్ దాకా తీసుకున్నాను ఇంకా టూ హండ్రెడ్ అనేది కిద్మత్ కిద్మత్ ఫౌండేషన్ అనేది ఉంది వాళ్ళ ద్వారా రెండు వందలు తీసుకున్నాను సిక్స్ హండ్రెడ్కి వాటర్ క్యాన్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చినాను ఆ రోజు నైట్ ఏమంటే ఆ రోజు ఆ రోజు ఏం జరిగిందంటే మొత్తం క్లీన్ చేపిస్తాను మొత్తం ఎట్ అప్పుడు ఏం జరిగిందంటే ఏదో సంథింగ్ ఏదో తాగి వచ్చి ఇంటి దగ్గర వచ్చి గొడవపడుతున్నాను ఇంకా అమ్మ ఎక్కడ ఊరుకుంటామండి ఇంకా ఊరు మా వర్ మేము ఎవరు ఎవరి జోలు పోం మా తెలుగు వస్తే మాత్రం ఎవరిని వదలం అంతే అది ఎంత ఎంత తోడైనా కానీ ఓకే మేము ఎవరు జోలు పోం వాళ్ళ గురించి మాకు అవసరం లేదు నా మా గురించి వాళ్ళకు అవసరం లేదు వాళ్ళ గురించి నాకు అస్సలు అవసరం లేదు ఓకే నా సింపతి నాకే సింపతి సింపతితో చేసేవాడు ఇప్పుడు పై వదగడు హ్యుమానిటీ అనేది మనం మన మన మనుషులు చెప్పుకునేది చేసుకునేదే హ్యుమానిటీ అవార్డులు వస్తాయి డబ్బులు వస్తాయి ఫండ్స్ వస్తాయి వాళ్ళు వస్తారు వీలు వచ్చేస్తారు ఈ అవార్డ్స్ వస్తాయి ఈ రాజకీయాలు ఎదగవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు అని అవన్నీ నాకు అవసరం లేదండి నేను ఎందుకు చేస్తున్నా అంటే సోషల్ మీడియాలో కూడా ఎందుకు అప్డేట్ చేస్తున్నా అంటే నేను చేయడం లేదు నా స్టూడెంట్ చేస్తున్నారు వాళ్ళు 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 నేను అరిస్తే కూడా నాకు ఒప్పుకోవడం లేదు వాళ్ళు మేము చేస్తానే సార్ అంటారు అంటే వేరే వాళ్ళకి అది మంచి పనే కదా అంటే మేము చేస్తున్న మీరు కూడా నేను నేను ఫేస్బుక్ నా లైవ్లో నేను మాత్రం నేను నా ఉద్దేశం మాత్రం నన్ను చూసి పది మంది మారుతారనే ఉద్దేశంతో చేస్తున్నాను ఎందుకంటే అలాంటి వాళ్ళకి పది మంది సహాయం ఒక్కరు చేయలేరు కదా పది మంది కలిస్తేనే వాళ్ళకి సహాయం చేయగలుగుతాం అంటే పదకొండు ఊర్లు అంటే నాటే జోక్ అంటే నా నా స్థోమతను బట్టి చేస్తాను అది ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం బెటర్ అంటే ఇంకా బెటర్మెంట్గా ఉంటారు కదా పీపుల్ అక్కడ ఉన్న వాళ్ళ ఆపదలో ఉన్న వాళ్ళు అంటే పెట్ అంటే నన్ను చూసి మారుతారని ఉద్దేశంతో పెట్టాను ఓకే మారా ఎవరైనా మళ్ళీ ఈ సమాజాన్ని మారగలుగుతారా మార్చగలుగుతారా చెప్పండి అవును మీరు ఫ్రాక్షన్ ఫ్యామిలీ కడప అంటే ఫ్రాక్షన్ కదా మీరు ఫ్రాక్షన్ ఫ్యామిలీయా లేదు నార్మల్ ఫ్యామిలీ అని చెప్పలేము ఇలా అని చెప్పలేము ఫ్రాక్షన్ ఉందా జాగ్రత్త ఉన్నాయి మనం కడప అంటే ఫ్రాక్షన్ అని వింటాం అంటే మార్తారు అంటారు కదా మార్పు అనేది వచ్చింది కడపలో ఉంది ఇంతకుముందు లేదు ఇంతకుముందు లాగలేదు ఇప్పుడు మార్పు వచ్చింది కదా చాలా మార్పు వచ్చింది ఓకే మార్పు రావడం వలన అందరు మారిపోయినారు నేను నా ఫోకస్ మొత్తం స్టూడెంట్స్ అండి నా నేమ్ చేస్తారు స్టూడెంట్స్ నేను లెక్చర్ ఓకే పద్మశ్రీ కాలేజ్ లెక్చర్ నా ఫోకస్ మొత్తం యూత్ కే ఓకే ఏ కాలేజ్ ఏమన్నారు పద్మ పద్మ కడ కాలేజ్ కడప రాండి అండి ఓకే వొకేషనల్ కోర్స్ వొకేషనల్ ఎమ్ఎల్టీ కోర్స్ పద్మశ్రీ అని ఓకే ఆ పిల్లల్ని మీరు నాకు వాళ్ళే అండి ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ లేదండి ఇప్పుడు యూత్కి ఎవరు ఎవరు ఏ ఏ సభ్య సమాజం ఏం చెప్తానండి ఎవరు చెప్తున్నారు మీరు చెప్తారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూత్ పోయి ఇప్పుడు చెప్తారా మీరు చెప్తారా చెప్తా ఏమైనా ఏం మోటివేషన్ ఇవ్వగలుగుతారా ఇవ్వలేరండి దానివల్ల నేనేం చేస్తున్నాను అంటే నేను నేను నా ఒపీనియన్ మాత్రం వాళ్ళ వాళ్ళ మార్పు తేల ఇప్పుడు ఎందుకు చెడు చెడు సాహసాలు చేస్తున్నారు యూత్ మొత్తం ఎవరు లేరు వాళ్ళ వెనుకల దొంగతనాలు యూత్ ఎందుకు చేస్తున్నారు ఇదే కారణం సిగరెట్స్ ఎందుకు తాగుతున్నారు ట్రంక్ ఎందుకు చేస్తున్నారు గాంజీ ఎందుకు తీసుకుంటున్నారు ఇవన్నీ యూత్కి గైడెన్స్ లేకుండా ఏం లేకుండా చేసేది యూత్ అంటే గైడెన్స్ లేకుండా మంచి పనులు కూడా చేయొచ్చు కదా ఆ ఎందుకు గైడెన్స్ అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొంతమంది ఉంటారు కదండి వాళ్ళు ఏం ఇస్తారు యూత్కే మొత్తం కాన్సన్ట్రేషన్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాలీ కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాలీ చేస్తున్నా పది మంది కావాలి నాకు డబ్బులు ఇస్తాను వాళ్ళకు బిర్యానీ పెట్టాట వేరు పెట్టా ఏం చేసుకుంటారు కదా అన్న అన్న అంటూ తిరుగుతారు అది కాదండి రావాల్సింది ప్రేమతో రావాలి ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ అభిమానంతో వస్తారు చాలామంది ఇలా చేస్తారు ఇది కామన్ అయిపోయిందండి దానివల్ల ఇప్పుడు ఒక చెడు మన బ్యా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం మీరు నేను అనుకుంటాను నేను చెడు సాహసాలు పడ్డాను నన్ను చూసి ఏం చేస్తారు మీరు మీకు ఒక రోజు వచ్చి మీకు చెడు సాహసాలు నేర్పించేస్తాను అలానే స్ప్రెడ్ అయిపోతుంది అలానే మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఓకే దాని నేనేం చేస్తాను నా ఫ్రెండ్ వల్ల స్ప్రెండ్ చేస్తాను దాని తర్వాత ఇంకో ఇంకో వాడు 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 ఫ్రెండ్ని ఇంకో వాళ్ళ ని ఓకే ఇవి అన్ని బాగానే చెప్తున్నారు యూత్ అంటున్నారు మోటివేషన్ అంటున్నారు మళ్ళీ మీకు మోటివేషన్ ఇవ్వలేదు మంచి జాబ్ ఇంత చదువు చదువు వేరే గవర్నమెంట్ జాబ్ కొట్టేయాలి మంచి జాబ్లో సెటిల్ కావాలని అండ్ ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ తీసుకుంటే ఏమవుతుంది నెక్స్ట్ శాలరీ నాకు శాలరీ వస్తుంది నేను ఇంట్లో కట్టుకుంటారు నా పిల్లలు బిడ్డలు బాగుంటారు ఇప్పుడు ఏం నేను నేనేం చేయగలుగుతాను ఏం చేయలేకపోతాను అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు సమాజానికి సేవకి చేయలేరా ఎందుకు చేయలేరు చేయలేరండి చేస్తే వాళ్ళు కానీ ఉన్నారు నేను చెప్ప టోటల్గా చెప్పడం లేదు చేస్తారు టైం ఎక్కడ ఉన్నారా ఇప్పుడు లీవ్ పెట్టుకోవాలా అవును హైయర్ ఆఫీసర్ దగ్గర పోయి లీవ్ పెట్టుకోవాలా ఓకే ఆ లీవ్ శాంక్షన్ కావాలా లీవ్ ఇవ్వాలా మనం పోవాలా లీవ్ దొరికేది తక్కువ గవర్నమెంట్ ఆఫీస్లో ఇప్పుడు దానివల్ల మనకు ప్రాబ్లం ఎక్కువ అది అంటే ఇట్లా జాబ్ రాకుండా ఇట్లా మనం ఓన్గా పెట్టుకుంటే ఫ్రీ బర్డ్స్ అనే మీ ఉద్దేశం ఫ్రీ బర్డ్స్ అనే కాదు దాని గవర్నమెంట్ జాబ్ కొనే ఇది కానీ టఫే కానీ ఒక ఇండిపెండెంట్ అనేది ఉంటుంది నాకు స్వేచ్ఛగా బ్రతకడం ఇష్టం అండి ఓకే నేను పెద్ద చగువరా ఫ్యాన్ చగువీరా జార్జ్ రెడ్డి ఓ నా వాళ్ళిద్దరంటే నాకు ఇష్టం వాళ్ళ గురించి చదువుతారా డైలీ చదువుతానండి అండి ప్రతిరోజు చదువుతాను వాళ్ళ అంశం జీనా హెతో మన్నా సికో సీకో కథం కథం పల్లెన్నా సీకో రెడ్డి చెప్పిన ఓకే సినిమాలు ఇప్పుడు వచ్చినాయండి నేను దా జార్జి రెడ్డి పేరు విని నేను గోల్డ్ మెడలిస్ట్ ఆయన మెస్సీలో నాకు ఆయన అండ్ మా ఫ్రెండ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం ఆయన చూసినప్పుడు మాత్రం చాలా అసలు ఆయన ఫోటో ఆయన బుక్స్ అని ఏదైనా కానివ్వండి చాలా మోటివేషన్ ఇచ్చినాయండి నాకు అంటే ఇప్పుడు నేను బాగుపడితే ఇప్పుడు మీరు ఉంటారు మీరు అసలు జార్జి రెడ్డి అనుకుంటే ముంబైలో మంచి జా మంచి పొజిషన్లో ఉండేవాడు ఆయన ఎందుకు చేస్తానండి సేవ యూత్కే ఎందుకు కాలేజీలోనే ఎందుకు చేస్తున్నారు ఇది ఓకే జార్జి రెడ్డి జార్జి రెడ్డి చదువువేరన్నాడు చగవేర ఒక మినిస్టర్ అయ్యి ఆయన మినిస్టర్ పోస్ట్కే రిజైన్ చేసేసి మళ్ళీ పోయినాడు కదా ఓకే అలా ఉంటారు సద్దాం హుసేన్ అనుకుంటాం సద్దాం హుసేన్ గురించి చాలా వినింటాం వాళ్ళ ఎవరి ప్రజలకు వాళ్ళే వాళ్ళే కదా ఏ దేశాన్ని ఏ దేశాన్ని కూడా వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు చెప్పుకోవాలంటే వాళ్ళేనా నా వరకైతే నా వాళ్ళ వాళ్ళ ముగ్గురు బాగా సర్దాం ఓకే ఆయన కూడా ఆయన కూడా మేము మేము రిచ్ పూర్ రిచ్ అంటే మీడియం మీరు ఒకసారి కూడా కొంచెం డౌన్ వచ్చేసి మళ్ళీ ఒకటిసారి పైకి వెళ్ళడం జరిగింది అప్పుడు మీ ఫాదర్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేశారు ఒకసారి కొన్ని కష్టాలు కూడా అనుభవించారు మీరు అప్పుడు అప్పుడు ఎడ్యుకేషన్ హెల్ప్ చేశారు మీకు ఆ అయితే నాకు మా కజిన్ బ్రదర్ అలీ అలీ లండన్లో అంటాడు మా అన్న కజిన్ బ్రదర్ ఆయన హెల్ప్ ఆ సిచువేషన్ ఎందుకు వచ్చింది ఎలా సంథింగ్ డాడీగా డాడీ మొత్తం బిజినెస్ మొత్తం లాస్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మొత్తం మోసం చేసినారు దానివల్ల మేము మామూలుగా మా అబ్బాయి అంటే మా తాత ఇచ్చిన ఇంట్లో పోయినాం ఆ ఇంట్లో మొత్తం నేను మా అన్న పండుకుంటే మాత్రం మా అమ్మ నాన్నలు జాగారం చేయాలి ఎందుకు మొత్తం ఇండ్లు మొత్తం కార్తంటుంది వర్షాకాలం వర్షాకాలంలో కొన్ని రోజులు కరెంట్ కూడా లేదు మా ఇంట్లో నేను క్యాండీస్ పెట్టుకుని చదువు నేను ఇంత మంచిగా ఉండే పొజిషన్ ఒకటిసారి అలా ఇవ్వడం ఎలాంటి అంటే మీరు అప్పుడు చిన్నవాళ్ళు ఎంత ఉండే అప్పుడు ఏజ్ టెన్ 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 ట్వెల్వ్ నేను పాంప్లెట్స్ కూడా పంచినానండి టెన్త్ టెన్త్ క్లాస్లో నైన్త్ టెన్త్ క్లాస్లో పాంప్లెట్స్ కూడా పంచినాను పాంప్లెట్స్ పంచినాను ప్లస్ పనికి కూడా పోరాండి పిఓబీ పనికి అంటే సీలింగ్ పనికి తర్వాత ఎవరు ఎడ్యుకేషన్కి బ్యాలెన్స్ చేశారు రెండు అంటే ఇప్పుడు కాలేజ్ కానీ ఇంటికి పోనండి వర్క్ వెళ్ళిపోతాను పార్ట్ టైం టైప్ ఓకే పార్ట్ టైం పోయి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకుంటాను ఇంకా పండుకుంటాను మళ్ళీ పొద్దున్న రొటీన్ అలా కంటిన్యూ చేసుకుంటే ఇంత చదువు చదవరు అని మీరెంతమంది బ్రదర్స్ ముగ్గురు అన్నదో నా నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు మాత్రం నా నా బ్రదర్ అబ్బాస్ మీ బ్రదరే మీ ఫ్రెండా నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ నాకు స్కూల్ ఎగ్ హెల్ప్ చేసేవాడా స్కూల్ ఎగ ఆయన ఆయన దగ్గర కొట్టి నన్గర అంటే మీరు నా ఇంట్లో నేను మిడిల్ అండి మిడిల్ ఓకే ప్లస్ వచ్చేసి ఈత నేర్పించడము చిన్నోడా పెద్దవాడ అన్న పెద్దవాడండి అన్న బెస్ట్ ఫ్రెండ్ అన్నా బెస్ట్ ఫ్రెండ్ ఓకే మంచిగా అన్న మంచివాడు ఈత నేర్పించాడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం చేంజ్ అయినా అడగానే ఇంతకు ముందు నా బెస్ట్ ఫ్రెండ్ మొత్తం నా ప్రపంచం మొత్తం అన్ననే నా ప్రపంచం మొత్తం చూపించేది మాత్రం అన్ననే మా అన్న హెల్పింగ్ మా అన్న అప్పుడు అప్పుడు చిన్నప్పుడే హెల్పింగ్ చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఫర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా ఉన్నాడు ఓకే వాడు కూడా వాడు ఎగ్జిబిషన్లో టికెట్లు కూడా చంపినాడండి అప్పట్లో అప్పట్లో దాని తర్వాత వాడిని చూసి నేను నేర్చుకున్నాను ఇంట్లో కష్టం ఉంది కదా మనం పని చేస్తేనే కదా ఇంట్లో గట్టిగానేది ఓకే ఇలా అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు ఇప్పుడు లేడు ఇప్పుడు ఉన్నాడు వాడు ఇప్పుడు నన్ను ఏమంటే కూడా వాడు ఎవరిని ఊడుకోడు వాడు ఇప్పుడు ఎప్పుడైనా కానీ అంటే లైక్ అది ఏదో మూవీ ఉంది కదా ఆ టైప్ మేము ఇద్దరం కొట్లాడుకుంటాం కలిసిపోతాంటాం కొట్లాడు వాడి వస్తే నా చెప్తాడు నా వస్తే నేను వాడు చెప్తాను ఓకే ఏమంటే వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నాం కానీ అంటే వేరు అంటే వాడు ఏదో పనిలో నేను ఒక ఏదో పనులు ఉంటాం అంతే కానీ ఇద్దరం కలిస్తే మాత్రం జోగులు బాగా వేస్తాం మా డాడీ యాజ్ ఏ ఫ్రెండ్ అండి ఓకే పఠాన్ షామిర్ ఖాన్ అనేవాడు మా డాడీ అచ్చా ఆయన ఆయన నేర్పించే సిద్ధాంతం ఇప్పుడు కూడా మేము పాటిస్తున్నాం ఆయన రోడ్డు మేము మా ఇంటి ముందర మాకు స్థలం ఉంది ఆ స్థలం ఏం చేసినామంటే మా డాడీ అంటే మాకు కష్టం అప్పుడు లేదండి స్టార్ట్ కాలేదు ఆ స్థలం ఏమంటే ఒక ఆయన చనిపోయినాడు అంటే మా ఇంటి ఎదురుగా సందులో ఒక ఆయన చనిపోయాడు హార్ట్ అటాక్తో ఆయన తిప్పుకొని పోయిన వరకు చనిపోయినాడు ఆయన దానివల్ల డాడీ ఇప్పుడు అక్కడ మన స్థలం ఉంది కాబట్టి ఆ డాడీ ఏం చేస్తాడంటే మొత్తం ఆ స్థలాన్ని ఇచ్చేస్తున్నాడు అంటే అప్పుడు మేము మేము ఏమైనా అడుగుతామేమో అనే ఉద్దేశంతో పిల్లలు పెద్దలు కావచ్చు మళ్ళీ అడుగుతారు వాళ్ళ దగ్గర ఎందుకు రోడ్డు ఇచ్చినారు ఇప్పుడు అడుగుతారు కదా ఇప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది నేను డాడీ ఏం చేస్తున్నాను వాళ్ళ కమ్మినట్టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తీసుకున్నాడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను ఎంత ఫైవ్ ల్యాక్స్ అప్పట్లో ఫైవ్ లాక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇచ్చినారు ఒక ఆయన మైస్త్రి సుబ్బరాడు అని అన్నాడు ఆయన ఏదో ఒప్పుకున్నాడు ఇంతవరకు తెలియదు అది కూడా నాకు మాత్రం ట్వంటీ ఫైవ్ ఇంతవరకు ఏం తీసుకోలేదు కానీ మీరు మంచిగా ఇచ్చేసేట్లే ఉన్నారు అందరేమో తీసుకొని కబ్జాలు చేసుకొని లేని దాన్ని కూడా చేస్తుంటాండి దేవుడు ఇస్తాడు కదా మేము పని చేస్తామండి పని దగ్గర వెనక ఆడండి ఎంత పని అయినా కూడా ఎంత సుబ్బైనా అని చేస్తాను ఇప్పుడు ఆ సెటిల్ ఫ్యామిలీయా లేకుంటే నార్మల్ ఫ్యామిలీయా ఇంకా అది ఇప్పుడు మన రా ఇప్పుడు దేశం ఎలా ఏమైనా ఉంటాయి అందరికి ఇచ్చేస్తున్నారు కదా మాకు కూడా ఎప్పుడైనా ఇస్తారో ఒక ఫ్లాటోటో ఇప్పుడు ఏం లేదండి మా దగ్గర అయ్యో ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇంకా మనం ఫ్యూచర్ ఇప్పుడే స్టార్ట్ అయింది మాది ఓకే దాంట్లో మనం ఇప్పుడు సంపాదించే దాంట్లో ఎవ్రీ ఎవ్రీ మంత్ మా అన్న కానీ కావచ్చు మా డాడీ కానీ కావచ్చు మా అన్న లండన్లోనే కజన్ బ్రదర్ కానీ కావచ్చు అందరం ప్రతి మంత్ టెన్ పర్సెంట్ అనేది తీస్తాం తీస్తారు అవును మీరు కూడా ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నారు విన్నాను నిజమేనా నిజమే ఓకే ఎందుకు వచ్చింది అంటే అడాప్ట్ చేసుకొని చదివించాల్సి వచ్చింది ఇప్పుడు ఈ కాలంలో ఏమంటే క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయండి వాళ్ళంటే నాకు ఇష్టం నా స్టూడెంట్స్ వాళ్ళు ఓకే వాళ్ళు ఇప్పుడు కూడా అయిపోయింది వాళ్ళు కంప్లీట్ అయిపోయింది ఇంకా జాబ్ సర్చింగ్లో ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుంచి చదివించారు వాళ్ళను వాళ్ళని టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి చదివి ఏం ఏ క్లాస్ వాళ్ళు అంటే టెన్త్ తర్వాత తీసుకున్నారు టెన్త్ తర్వాత టెన్త్ లో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ చదివినారు టెన్త్ తర్వాత నాకు వచ్చి హైయర్ స్టడీస్ స్టడీస్ ఓకే వాళ్ళ ఫుడ్ అంటే చెప్పకూడదు మామూలుగా వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను ఏమన్నా ఎవరన్నా అనుకుంటే మాత్రం ఊరుకోరు ఇప్పుడు ఇక్కడనే కావచ్చు నా కాలేజ్లో కూడా కూడా ఊరుకురేవాడు అయితే నాకు వాళ్ళ మీద అభిమానం ఎప్పుడు ఉంటుంది అండి వాళ్ళకి ఏ వాళ్ళకి ఏదో కస్టమర్స్ కూడా నేను పోతాను దాంట్లో మాత్రం నో కాంప్రమైజ్ ఇక ఎవరిని ఎందుకు దగ్గరున్న వాళ్ళ దగ్గరే పోతున్నారు ఎవరో తెలియని వాళ్ళ దగ్గర కూడా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వెరీ నైస్ అండి ఇంకా వేరే ఇక ముందు ఇంకా అబిద్ది అంటే ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో ఫ్యూచర్ నాకు ఇప్పుడు ఇప్పుడు సడన్లీ గైడెన్స్ నాకు చూపించింది మా కజిన్ బ్రదర్ అంటే స్టడీస్లో మాత్రం హెల్ప్ చేస్తున్నాడు ప్రతి దాంట్లో హెల్ప్ చేసిన అండి నా కజిన్ బ్రదర్ నా బ్రదర్ కూడా హెల్ప్ చేసినాడు అట్లే కోయిట్ కోయిట్లో ఉన్నప్పుడు బ్రదర్ మాత్రం హెల్ప్ చేసినాడు ఇక్కడ కూడా హెల్ప్ చేస్తాడు ఎప్పుడన్నా అడుగుతాడు కజన్ బ్రదర్ మాత్రం ఎవ్రీ మంత్ నాకు పంపిస్తాడు ఇప్పుడు కానీ అడుగుతాడు మా బ్రదర్ మా కజన్ బ్రదర్స్ ముగ్గురండి ఓకే అలీ నాసర్ హబీబ్ ముగ్గురు నాకు ఎక్కువ ఇష్టము అలీ అన్న పెద్దన్న అందరికన్నా పెద్ద నాకు గైడెన్స్ కూడా ఆయనని మా చిన్న ఆయన సజెషన్ ఇస్తుంటాడు వాళ్ళ దగ్గర నుంచి నేను సజెషన్ తీసుకున్నాను నా దగ్గర నుంచి వాళ్ళు సజెషన్ తీసుకుంటారు మొత్తానికి అయితే హెల్ప్ మాత్రం ఆయన చేస్తారు నేను నేను మర్చిపోని ఫ్యామిలీస్ అయితే ఒక రెండు మూడు ఉన్నాయండి నా ఫ్రెండ్ డాక్టర్ షోయేప్ వాడైతే ఇంకా ఇష్టం నాకు ఓకే మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ పర్సన్ ఆయన డాక్టర్ షోబ్ వాళ్ళ ఇంట్లో కూడా సాహిర్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు కొంచెం బాగా క్లోజ్ అండి ప్లస్ నాకు ఏదైనా కస్టమర్స్ కూడా వాళ్ళ ఇంట్లోనే పోయి నేను చెప్పుకుంటాను అండ్ సన్ విక్రమ్మ విక్రమ్ అన్న ఉన్నాడు విక్రమన్న అంటే నాకు హోటల్ ఉంది ఆయనకు ఆయన నాకు ఒకసారి అంటే చా కొన్నిసార్లు నాకు హెల్ప్ చేసినాడు అంటే భోజనం కానీ అది చేసినాడు తర్వాత వచ్చేసి గ్లోబల్ ట్రావెల్స్ జహీర్ జహీర్ అన్న మాత్రం ఇప్పుడుండే పొజిషన్లో ఆయననే కొంచెం గిటాన్ చేస్తున్నాడు నన్ను అంటే ముందుకు తీసుకొని పోతున్నాడు గ్లోబల్ ట్రావెల్స్ ఆ గ్లోబల్ ట్రావెల్స్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది నేను హామీ ఇస్తాను బాగా పనిచేస్తుంది గ్లోబల్ ట్రావెల్స్ అంటే ఒక బ్రాండ్ కడపలో ఆయన తగ్గిన వాడు అండ్ ఫిఫ్త్ స్టూడెంట్స్ నా ప్రపంచం అది ఓకే సూపర్ మంచి లెక్చరర్ మంచి ఎవ్రీ డే నేను వాళ్ళతో ఓకే ఏదో అడుగుతాల్గా నా స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో ఏదో నువ్వు రాలా ఈరోజు రేపు ఏం రావా అని అడుగుతా ఫ్రెండ్లీగా ఉంటారు అండి మూవ్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీగా అవుతారు మా నేను నేను వాళ్ళకందరూ ఏం తను రే బాబు మనం ఎవరి జోలు పోకూడదు మన జోలు వస్తే మాత్రం ఊరుకో అదే అదే చేయవచ్చు ఏమన్నా చేస్తాం మళ్ళీ ఓకే సరే ఓకేనండి చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా మంచి సహాయం చేస్తున్నారు పిలవకుండానే వాళ్ళ దగ్గరికి వెళ్ళడము అంటే ఎక్కడ ఆపద ఉంటే అక్కడ వెళ్ళి మీ అంతు మీ సహాయం చేస్తున్నారు ఇలా అందరు చేస్తే ఇంకా చాలా మంచిగా అంతే కదండి నా మెసేజ్ నా మెసేజ్ ఏమంటే నన్ను చూ నన్ను చూసి మార్పు రావద్దండి వాళ్ళ మనసులోంచి రావాలండి ఒకరిని చూసి రా నేర్చుకోవడం వేస్ట్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ మనుషులు తీసుకున్న వాళ్ళు సంపాదిస్తున్నాం సంపాదించలే నా పెళ్ళం నా బిడ్డలు నా ఫ్యామిలీ నా వంశం నా వంశం అంటే కాని కానీ పనేదాండి సాయం అనేది ముందుకు వస్తా అంటే పది మందికి సాయం సంపాదించిన దాంట్లో మినిమం వన్ పర్సెంట్ ఇచ్చినా కూడా అందరూ పూర్ పీపుల్స్ అనేది ఉండదు ఇండియాలో పూర్ పీపుల్స్ ఇప్పుడు మన ఫారెన్ కంట్రీస్ ఎందుకు లేదండి పూర్ పీపుల్స్ ఎందుకు బెగ్గింగ్ చేయడం లేదు ఇక్కడ మాత్రం ఎందుకు చేస్తున్నారు మన దాంట్లో ఏమంటే మన ఫ్యామిలీ మన మన ప్రజలు మన నా పిల్లలను చేసుకోవాలా నా బిడ్డలు చేసుకోవాలి నా బిడ్డలు హైర్ ఎడ్యుకేషన్ ఉన్నా అందర్ ఉండాలి అంటారు లేదా అదంటే ఎప్పుడు పనికి అండి మీరు కూడా అడాప్ట్ చేసుకోవాలి ఒకరిని నా రిక్వెస్ట్ అది చేస్తాం ఫ్యూచర్లో మంచిగా ఉంటే మేము కూడా అడాప్ట్ చేసుకుంటే ఒకరిని ఇద్దరు నల్గొరిని కూడా చేసుకోవచ్చు సహాయం చేయడానికి ఏముంది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చినందుకు అండ్ మీ వీడియోస్ చాలా వైరల్ అయిపోయాయి ఫ్లడ్స్ అండ్ ఇంకా అలానే సహాయం చేస్తూ అండ్ మంచిగా ఉండాలని ఆశిస్తున్నాను మీరు ఇంకా మీ కడప వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి మనం చెప్పాలంటే చెప్పండి నా ఫ్రెండ్స్కి ఏం లేదండి నా ఫ్రెండ్స్ ఎవ్రీ స్టూడెంట్స్ మాత్రం ఎప్పుడు నో కాంప్రమైజ్ స్టూడెంట్స్ మాత్రం బాగా చదువుకోండి బా బాగా చదువుకోవాలా మంచి జాబ్ చేయాలా సాయం చేయాలా మనం ఒక పది మందికి సాయం చేస్తే మాత్రం దేవుడి రూపంలో ఏదో రూపంలో మనకు సాయం వస్తుంది ఓకే మనం యూనిటీ టీం వర్క్ అనేది ఎక్కువ నేను వస్తానండి నా తోచినంత సాయం చేస్తాను అంటే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోదు ఓకే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోద్దండి సింపుల్ గా జస్ట్ నా నా నేను చేస్తానండి కొంచెం నా వరకు నా నా ఎంత కెపాసిటీ ఉందో అంత చేస్తాను ఓకే కెపాసిటీ లేకుండా నేను గాని చేయలేను అంటే ఒకరు మా దగ్గర ఉన్నారండి హ్యాండిక్యాప్ పిల్లగాడు డిగ్రీ అబ్బాయి అతనికి ఫీజు కట్టుకోవడానికి లేదు ఇక్కడ మన హైదరాబాద్ లోనే లక్కడికి పుల్ సైడ్ ఉంటారు వీలైతే నేను వాళ్ళని పరిచయం చేస్తా వాళ్ళకి మీ తోచిన అంటే ఎడ్యుకేషన్ పర్పస్కి హెల్ప్ చేయండి చాలా పూర్ ఫ్యామిలీ డిగ్రీ చదువుతున్నాడు వాళ్ళ డాడీ మొన్ననే ఎక్స్పైర్ అయిపోయాడు దానివల్ల అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు చూడండి మీరు అది ఓకేనా మీకు చేయడం ఓకేనా అంటేనే చూడండి చూసి హెల్ప్ చేయండి వాళ్ళకి చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం ఓకే డన్ అండి చూస్తాను మీకు మీ కాంటాక్ట్ అయ్యి నాకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేయండి నేను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్